ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవయవ శనివారము పునిత భర్తలోమై అపోస్తులుడు ఉత్సవము ఆ నగరము నిర్మింపబడిన శిలలపై గొర్రెపిల్ల యొక్క పన్నెండు అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను మొదటి పఠనము దర్శన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు సప్త జాడిములు గల సప్త పాత్రలను ధరించిన ఏడుగురు దేవదూతలలో ఒకడు నన్ను సమీపించి గొర్రెపిల్లకు వధువగు యువతిని చూపెదను రమ్ము అని పిలిచెను అంతటా ఆత్మ నన్ను ఆవేశించెను ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు అవతరించుచున్న పవిత్ర నగరమగు ఎరుచలేమును నాకు అతడు చూపెను ఒక అమూల్యమగు రత్నము వలెను వలెను స్ఫటికము వలె స్వచ్ఛముగను ఆ నగరము ప్రవేశించెను ఆ నగరము చుట్టూను ఒక మహోన్నత మగు గోడ ఉండెను ఆ గోడకు పన్నెండు ద్వారములు ఉండెను ఆ పన్నెండు ద్వారములను పన్నెండు మంది దేవదూతల నిర్వహణలో ఉండెను ఆ పన్నెండు ద్వారములపై ఇస్రాయలు ప్రజల ఎందలి పన్నెండు గోత్రముల పేర్లను వ్రాయబడి ఉండెను ఒక్కొక్క ప్రక్కను మూడేసి ద్వారములు ఉండెను తూర్పున మూడు దక్షిణమున మూడు ఉత్తరమున మూడు పశ్చిమమున మూడు ఆ నగరపు గోడ పన్నెండు శిలలపై నిర్మింపబడెను ఆ రాళ్లపై గొర్రె పిల్లల యొక్క పన్నెండు అపోసముల నామములు లిఖింపబడి ఉండెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నీ స్నేహితులు నీ రాజ్య వైభవ మహిమను సన్నుతింతురు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి యాభై ఒకటవ వచనము వరకు ఫిలిప్పు నథానియేలును కలుసుకొని మోసే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనములనందును చెప్పబడిన వాణిని మేము కనుగొంటిమి ఆయన యూసేపు కుమారుడును నజరేతు నివాసీయును అగు యేసు అని చెప్పెను నజరేతి నుండి మంచి ఏదైనా రాగలదా అని నథానియేలు అడుగగా వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికెను నథానియేలు తన యొద్దకు వచ్చుటను చూచి అతనిని గూర్చి యేసు ఇదిగో కపటము లేని నిజమైన ఇస్రయేలియుడు అని చెప్పెను మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతానీయులు అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక పూర్వమే నీవు అంజూరపు చెట్టు కింద ఉండుటను నేను చూచితిని అని సమాధానమిచ్చెను బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రయేలు రాజువు అని నతానీయేలు పలికెను నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని అని చెప్పినందువలన నన్ను విశ్వసించుచున్నావా ఇంతకంటేను గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను ఇంకను మీరు పరమండలము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునిపై ఆరోహణము అవరోహణము చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక